ఇలాంటి న్యూ వీడియోస్ కోసం కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఆ జియోలో మనం హై స్పీడ్ ఇంటర్నెట్ని ఎలా పొందాలి అన్న దాని గురించి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అందరూ అడిగే విషయం ఏంటంటే, సార్ నాకు అసలు నెట్ రావట్లేదు అని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి ఆలోచిస్తే, మీరు ఉన్న ప్లేస్ని బట్టి అలాగే సిగ్నల్ని బట్టి ఇది ఏంటంటే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎక్కడో అడవుల్లో ఉండి సిగ్నల్ లేని ప్లేసుల్లో, లేదంటే ఇంకెక్కడన్నా రూమ్స్లో చాలా లాంగ్లో ఉండి నాకు సిగ్నల్ లేని ప్లేసుల్లో మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలి అంటే రాదు ఫ్రెండ్స్. బట్ ఉన్న దాంట్లోనే మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో అది ఎలా ఇంక్రీజ్ చేసుకుంటారన్నది నేను చెబుతాను. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇది ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నేను చెప్పే విషయం ఇంకొకసారి చెబుతున్నాను ఏంటంటే, ఉన్న దాంట్లో కొంతవరకు మనం హై స్పీడ్ ఇంటర్నెట్ని పొందగలం, టోటల్గా అయితే పొందలేము. చూడండి ఫ్రెండ్స్, దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ నెట్వర్క్స్లోకి వెళ్ళాలి. ఓకేనా, సెట్టింగ్స్లోకి వచ్చేసి మీకు మొబైల్ నెట్వర్క్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ లేకపోతే మోర్ అనే ఆప్షన్లోనైనా ఉంటుంది, అక్కడికి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ పైన జియో సెలెక్ట్ అయ్యిందో లేదో చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసేటప్పటికి ఇక్కడ ఎల్టీఈని సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత యాక్సెస్ పాయింట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మీకు ఏదైతే ఏపీఎన్ ఉందో దాన్ని ఓపెన్ చేయండి. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓకేనా, చాలామంది వీటి గురించి చెబుతున్నారు. ఇవన్నీ మనం పెట్టుకోవటం వల్ల మన నెట్ అయితే స్పీడ్ రాదు. బట్ చూడండి, సర్వర్లోకి వచ్చేసిన తర్వాత google.com ఇచ్చేయండి. www.google.com. ఓకేనా, ఇంకొక మెయిన్ సెట్టింగ్ ఏంటంటే, మనకి ఇక్కడ ఏపీఎన్ ప్రోటోకాల్ ఉంది కదా, అది IPv4/IPv6లా పెట్టుకోండి. అలాగే రోమింగ్ ప్రోటోకాల్ని కూడా IPv4/IPv6 పెట్టుకోండి. ఇక్కడ బేరల్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఎల్టీఈ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి సెలెక్ట్ చేసుకొని మనం సేవ్ చేసుకుంటే చాలు. ఇంకా మనం ఎటువంటి వాటిల్ని మార్చాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ జియో నెట్ ఉంటుంది, ఇక్కడ ఏపీఎన్ టైప్ డిఫాల్ట్గానే ఉంటుంది. ఓకేనా, ఇవి ఇస్తే చాలన్నమాట. ఇచ్చేసి సేవ్ కొట్టేయండి. మ్యాక్సిమం ఏంటంటే మనకి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంతవరకు మన నెట్ అనేది స్పీడ్ పెరగటం మీరు గమనించవచ్చు. కావాలంటే ట్రై చేయండి, కొంతవరకు మీకు ఇంక్రీజ్ అయితే. అప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.